హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే చాలా మంచి వీడియో అనుకోండి. ఏంటి అంటే, 2 డేస్ అయితే మీ అందరికీ రిప్లైస్ అయితే ఇవ్వలేకపోయాను ఫాస్ట్గా. అయితే ఎప్పుడైనా కూడా వాళ్ళు మెసేజ్ చేయగానే నేను కంపల్సరీగా వెంటనే ఒక 1 అవర్ 2 అవర్స్లో రిప్లై ఇచ్చేదాన్ని. కానీ నిన్న మొన్న 2 డేస్ అయితే కొంచెం బిజీగా ఉండి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకు అనేది చెప్తాను. అండ్ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే 2 డేస్ నేను సరిగా రిప్లై ఇవ్వకపోయినా మీరేం హర్ట్ అవ్వకుండా ఉన్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎందుకు ఏంటంటే, నేనైతే 2 డేస్ కూడా కొంచెం బయటకైతే వెళ్ళాను అనమాట, షాప్ కూడా ఓపెన్ చేయలేదు. అందుకనే మీకు అలా నేను అంతకుముందు షెడ్యూల్ చేసిన వీడియోసే మీకు వచ్చేసాయి అనమాట. అండ్ ఈ 2 డేస్లో అయితే వీడియోస్ కూడా సరిగా తీయలేదండి. నేను బయటకు వెళ్ళాను, మదీనాకు వెళ్ళాను, అండ్ ఇంకా బేగం బజార్ ఇవన్నీ కూడా తిరిగాను. కానీ నేను ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయో అవి కూడా చేయలేదు, అంటే అవి కూడా తీయలేదు అనమాట. నేను లైనింగ్స్ ఫాల్స్ ఇద్దాం అనుకున్నాను, అవి కూడా తీయలేదండి. ఇంకా మళ్ళీ ఒకరోజు వెళ్ళాలి. 2 డేస్ వెళ్ళాను. కానీ ఎందుకు వెళ్ళాను అంటే, మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారనమాట ఊరు నుండి, ఇంకా వాళ్ళ కోసం అయితే వెళ్ళాను. అండ్ నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ వెళ్ళినప్పుడు వీడియో తీద్దాము అనుకున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను కదా వీడియోస్ తీస్తాను అని చెప్పేసి. కానీ అస్సలు కుదరలేదండి, వాళ్ళ షాపింగ్కే సరిపోయింది టైము. అండ్ అలాగే నేను వీడియో తీద్దాము అనుకున్నా కూడా ఫుల్ అలసిపోయాను. నైట్ ఇంటికి వచ్చే వరకు 12 అవ్వడము అలా జరిగింది. అండ్ అలాగే నిన్నడైతే ఫుల్ వర్షం కదండి, మీ అందరికీ తెలుసు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. మధ్యలో కొంచెం మాత్రమే మనకి గ్యాప్ ఇచ్చింది వర్షం. కానీ ఆ టైంలో అయితే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. అసలు 2 డేస్ ఫుల్గా అంటే 1 నిమిషం కూడా ఖాళీ లేకుండా వర్క్ తిరగడము సరిపోయింది. వీడియో షూట్ చేద్దాము అన్న ఆలోచన కూడా నాకు రాకుండా అయిపోయింది, అంత బిజీగా తిరిగేశాను. కాబట్టి ఎవరేం అనుకోకండి, ఎందుకంటే ఈ 2 డేస్ నేను ఇంట్లో కూడా వ్లాగ్స్ ఏమి షూట్ చేయలేదు, అండ్ బయట కూడా ఏమీ సరిగా వీడియోస్ అయితే తీయలేదండి. అది తీద్దామని ఎప్పటికప్పుడు అనుకున్నాను కానీ కుదరలేదు. అసలు చార్మినార్ వెళ్ళాం కానీ ఒక ఒక లైన్లోనే డే మొత్తం గడిచిపోయింది, అంత బిజీగా అయితే షాపింగ్ చేశాము. అయితే షాపింగ్ అయితే నా కోసం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ కోసం. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కొత్తగా షాప్ అయితే పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు షాపింగ్ కోసం అని వచ్చారు. హోల్సేల్ షాప్స్కి అయితే వచ్చారనమాట. అప్పుడు నేను వెళ్ళి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళని షాపింగ్కి. ఇంకా మా దగ్గర మా ఇంట్లోనే 2 డేస్ అయితే ఉన్నారు. ఉండి ఇక్కడ నుండి మదీనాకి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి అన్ని షాపింగ్ అయితే చేసుకున్నారనమాట. షాప్స్ చూపించాను. అండ్ ఇంకా ఇదే అండ్ ఇంకా చెప్పాను కదా, 2 డేస్ అయితే వాళ్ళు ఉండి షాపింగ్ అయితే ఫుల్గా చేశారు. ఒక అంటే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్తో అంటే ఒక్కొక్క లాగా తీసుకోవడానికి అయితే వచ్చారు. ఇక్కడైతే ఒక 2 లాక్స్ దాకా తీసుకుందామని చెప్పేసి వచ్చారు. కానీ అంత వెదర్ అయితే సహకరించలేదనమాట, దానివల్ల అయితే ఒక 1 లాక్ వరకు తీసుకొని ఇంకా వెళ్ళిపోయారనమాట. అవన్నీ కొరియర్ షాప్ వాళ్ళే చేసేసారు. ఇంకా అలా వాళ్ళు కొరియర్ చేసుకొని ఇంకా వాళ్ళు నైట్ వెళ్ళారనమాట. ఇంకా నైట్ నేను ఇంటికి వచ్చేసరికి కూడా 6:30 అయిపోయింది, తొందరగానే వచ్చాను. నేనైతే మొన్ననైతే 12 పైన అయిందనమాట. అండ్ అలా 2 డేస్ అయితే ఫుల్గా తిరిగేసి ఇంకా ఈరోజు అయితే అసలు వెళ్ళాలనిపిస్తలే షాప్కి. ఎందుకంటే 2 డేస్ ఇంకా మా ఫ్రెండ్ వస్తుంది, ఎలా ఉంటుంది ఫుల్ ముచ్చట్లు అవి ఉంటాయి కదా, నైట్ సరిగా నిద్ర లేదు, మళ్ళీ ఫుల్ తిరగడము, అందులో వర్షము ఇవన్నీ కలిసి ఫుల్ అలసిపోయినట్టుగా ఉంది. అసలు షాప్ కూడా ఈరోజు వెళ్ళాలనిపిస్తలేదు. కానీ ఇంకా ఆల్రెడీ పెండింగ్ వర్క్ అయితే చాలా ఉందన్నమాట, ఇంకా వాటి కోసం కంపల్సరీగా వెళ్ళాల్సిందే. అయితే నేను కూడా కొన్ని సారీస్ అట్లా తీసుకొచ్చాను షాప్కి. అయితే ఎక్కువ తేయలేదులేండి, అంత మనీ అయితే నా దగ్గర లేవు. ఫస్ట్ అయితే కొన్ని తీసుకొచ్చాను. అండ్ కట్ సారీస్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ షాప్లో ఎవరైనా తీసుకుంటే ఇచ్చేస్తాను. చాలా వరకు అయితే నేను ఇంకా చెప్పలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా మన నేను ఇంతకుముందు ఒక ఛానల్లో పెట్టేదాన్ని ఆ మధ్యలో, కానీ అది క్లోజ్ చేసేసారనమాట. కొన్ని రోజులు బిజినెస్ అయితే ఆఫ్ చేశాను కదా, ఇంట్లో ఉన్నప్పుడు కట్ సారీస్ బిజినెస్ చేశాను నేను, మీకు చెప్పాను కదా, అది క్లోజ్ చేసేసానమాట అప్పుడు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ నేను మన టైలరింగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే కట్ సారీస్ అయితే పెడుతున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ అదనమాట చెప్దాం అనుకుని చేశాను. అండ్ దాంట్లో అయితే నేను డీటెయిల్గా అయితే చెప్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లో చూసి పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు. కట్ సారీస్ ఇంకా మిస్ ప్రింట్ సారీస్ కూడా తీస్తాను. ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి దాంట్లో ఖచ్చితంగా దాంట్లో ఇంకా వాటికి సంబంధించినవి చేస్తూ ఉంటాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను
కొన్నే తీసుకొచ్చాను, ఇంకా 2 డేస్లో ఇంకా కొన్ని వస్తాయి. అంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను అనమాట. అలా ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చానో చూపించట్లేదు, కానీ ఓన్లీ కవర్స్ వరకు చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లో అయితే చూడండి. ఈ రోజు నుండి అయితే ఆ ఛానల్లో మన కట్ సారీస్ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నమాట నేను తీసుకొచ్చినవి. అంటే కొన్ని ఫుల్ సారీస్ తీసుకొచ్చాను, ఇంకా తర్వాత కట్ సారీస్, ఇలాంటి కట్ సారీస్లో కూడా చాలా వెరైటీస్ అయితే అంటే మీటర్స్ వైజ్ లాగా ఉన్నాయి. ఇలా చాలా వరకు చాలా ఉన్నాయన్నమాట. డోలా సిల్క్ అలాంటివి తీసుకొచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఓకేనా? మీ కాస్ట్ నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేయలేదండి, 2 డేస్ ఫుల్ వర్షం కదా. ఇంకా ఈరోజు అయితే 2 టైమ్స్ వేసానండి. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇంకా 8 మినిట్స్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట ఆల్రెడీ పిండేస్, అంటే అవి ఆరేసాను, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకేం వర్క్ అయితే ఏం లేదు, షాప్కి అయితే రెడీ అయిపోయాను. బయట అయితే ఆరేసాను కొన్ని, బయట అయితే ఆరేసానండి. ఇంకా అవి అయిపోతే ఇంకా షాప్కి అయితే వెళ్దాము, వెళ్ళాలి. అయితే ఇవి కూడా నేను కొన్ని షాప్ పర్పస్ే తీసుకొచ్చాను, కొన్ని ఫుల్ శారీస్ అయితే. కొన్ని కట్ శారీస్ అలాంటివి అయితే మనకి యూట్యూబ్లో పెట్టడానికి టైం అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళాలి. ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ అలా చూసేసాను, అది తొందరగా వాషింగ్ మెషిన్లో అయిపోతే. ఇంక ఇవి ఉన్నాయండి, ఇవైతే ఇప్పుడు వేయట్లేదు, 7 మినిట్స్ పడింది. ఇంకా ఫాస్ట్గా అయిపోతే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయింది, 2 సార్లు వాషింగ్ మెషిన్లో వేసేసరికి టైం అయిపోయింది. అండ్ చాలా లేట్ అయిపోయిందండి, ఇంకా వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్తున్నాను నేనైతే. నా ఫేస్ అయితే ఇలా అయిపోయింది, ఫుల్ హెడ్ఏక్ వచ్చింది కదా, దానికోసం నేనైతే ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేసి ఇలా పైకి పెట్టేశాను. ఎలా ఉందో ఏమో నా ఫేస్ అయితే, కానీ ఇలా అయితే వేసేసాను అనమాట. జుట్టు అంతా ఫుల్గా హెడ్ఏక్ అనమాట. 2 డేస్ తిరిగి తిరిగి అసలు బాగా అలసిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా, నైట్ వాళ్ళకు కూడా ట్రైన్ లేట్ అయిపోయిందట వర్షం పడడం వల్ల. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి దాన్ని కాల్ చేసి అయితే మాట్లాడాలి, ఇంకా ఏ టైంకి వెళ్ళాలి వెళ్ళారు అని చెప్పేసి. బట్టలు అన్నీ చూడండి, వర్షానికి ఘోరంగా ఉన్నాయి అనమాట. అవన్నీ ఆరేసి ఇల్లు అయితే చూడకండి, చిందర వందరు కాబట్టి ఈ బట్టలతో అయితే పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడే షాప్కి వెళ్తాను, ఒకవేళ వీలుంటే షాప్లో కూడా వీడియో తీస్తాను. అండ్ నిన్నైతే ఇప్పుడు వరకు అయితే ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నానండి, ఇప్పుడే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేనే వీడియో అంతకుముందు షూట్ చేసింది లేదు కాబట్టి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే మొత్తం తప్పకుండా వచ్చే లైక్ సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.